चॉकलेट्स स्कूल पिल अंड अनएंप्लॉयड यूथ कोई शॉप्स नीचे तरह अभी तिन्न तरह वाल बिहेवियर कुछ विंत स्पेसिफिक इनफॉरमेशन साइबराबाद एसओटी टास्क फोर्स अंड कोत्तूर लोकल पुलिस जॉइंट रेड थ्री शॉप्स नीचे मन को दादापुर 8 किलोस वर्थ चॉकलेट्स अंटे मन को पैकेट 25 टू 30 चॉकलेट्स ఇట్లాంటి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరకదు. ఈ చాక్లెట్స్ మనము అది ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్గా ఉంది, దాంతో గాంజా మిక్స్ చేసేటట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఈ ఒక ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. మనం ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా, ఇతను భద్రక్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ భద్రక్ డిస్టిక్. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒరిసా నుంచి మనకు తీసుకొచ్చినట్టు బిల్డర్ ఇన్ఫర్మేషన్. ఇది తీసుకొని వచ్చి ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని, ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ పెట్టుకుని ఇది వాళ్ళు చాక్లెట్స్ సెల్ చేస్తున్నారు. ఈచ్ చాక్లెట్ వాళ్ళు ఒక 15-30 రూపీస్ మధ్యలో ఈ అడిక్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీంట్లో అందరినీ కూడా మనం ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఈ చాక్లెట్స్ అన్నీ కూడా 42 ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర నుంచి సీల్చడం జరిగింది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఒక 3 సెల్ ఫోన్స్ కూడా అదుపులోకి మనం తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనము చూస్తే ఈ గత 2-3 సంవత్సరాలు గత 3-4 ఇయర్స్ నుంచి ఈ సైబరాబాద్లో ఎస్పెషల్లీ శంషాబాద్లో ఉన్న అదర్ జోన్స్లో కూడా ఈ నార్కోటిక్స్ మీద చాలా కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గాంజా ట్రాన్స్పోర్టేషన్, లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ అన్నీ కూడా చాలా ప్లేసెస్లో సీజ్ చేయడం కేసు రిజిస్టర్ అవడంతో ఇది ఒక కొత్త రూపంలో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్తగా అలవాటు చేయడం, అండ్ తర్వాత వాళ్ళకు అడిక్షన్ పాల్గొనేట్టు చాక్లెట్స్ రూపంలో మీరు కొత్తగా అయితే తయారు చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ చాక్లెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ తయారు చేశారు, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనము ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని మన నిన్న ఈవినింగ్ 9వ తేదీన మనకు జనవరి 9వ తేదీన ఈ జాయింట్ ఆపరేషన్ ఎస్ఓటీ యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ 42 ప్యాకెట్స్ ఆఫ్
చాక్లెట్స్ మనం సీజ్ చేయాలి. ఇవన్నీ కూడా వెయిట్ చేసి దాదాపు 8 kilos ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో బేసికల్గా నేను సివిలియన్స్ ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తున్నారో, ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం ఏంటంటే, ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్గా షాప్గా అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాటి మీద మనం బైట్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. ఈ చాక్లెట్స్ అన్నీ కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకే, ఎవరైతే వాటిని రోజు డజన్ అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్మడం అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొత్త వారికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా చేసేవారు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పకుండా ఉండేవారు మాత్రం వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా నన్ను సీజ్ చేసేటప్పుడు వాళ్ళు షాప్లో నార్మల్గా ఓపెన్గా బయట పెట్టకుండా ఇవి వాళ్ళు లోకల్ నుంచి తెచ్చొచ్చు కానీ లేకపోతే షాప్లో సీక్రెట్ ప్లేస్లో పెట్టివ్వడం కానీ మనము చూసినట్టు దీంతో తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఎవరికి ఇటువంటి చాక్లెట్స్ ఎక్కడ అమ్ముతుందో కూడా దయచేసి ఒక రెస్పాన్సిబుల్గా అందులో కూడా ఇన్ఫర్మేషన్ ఇగ్నర్ చేస్తున్నాను. సో కంప్లీట్గా ఈ ఆపరేషన్ కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ శ్రీ అవినాష్ మోహన్ సార్, సిపి సైబరాబాద్, ఎస్ఓటి డిసిపి రషీద్ అండ్ అడిషనల్ డిసిపి నారాయణ గౌడ్, అడిషనల్ డిసిపి శంషాబాద్ రామకుమార్ అండ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిసిపి శంషాబాద్ రామచంద్ర అండ్ ఎస్ఓ ఇన్స్పెక్టర్ పత్తు నరసింహరావు అండ్ మిగతా సిబ్బంది అందరూ కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్గా ఇది సీజ్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ముగ్గురిని మనం ఎక్కడైతే అరెస్ట్ చేసామో, వీరేంద్ర బెహరా, సోమనాథ్ బెహరా అండ్ సూర్యమణి సాహు వీళ్ళందరినీ, ఇంకా ఎవరైతే దీంతో ఇన్వాల్వ్ అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఈ ప్రిపరేషన్లో అందరినీ కూడా మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. సో అందరు కూడా ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ చాలా మంచి వచ్చిన అది స్టూడెంట్స్ మనకి ఎగ్జాక్ట్గా నెంబర్ తెలియదు, బట్ ఇవి స్టూడెంట్స్ అమ్ముతున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఈ షాప్స్ అనేవి మనం రైట్ చేయించండి. ఈ కొత్తూరే కాకుండా వేరే ప్లేసెస్లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తప్పకుండా వేరే ప్లేసెస్లో కూడా మనం రైట్ చేయండి. ఏ షాప్లో రైట్లో మనకు 3 షాపులు దొరికాయి, మిగతా షాప్స్ కూడా బేసికల్గా పాన్ షాప్స్ అండ్ కొన్ని ప్లేసెస్లో కిరాణా షాప్స్లో కూడా ఉంటుందంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్పెసిఫిక్గా పాన్ షాప్ కిరాణా షాప్ అని కాబట్టి జనరల్ స్టోర్స్ ఏదైతే ఉన్నాయో కిరాణా స్టోర్స్ ఈ చాక్లెట్స్ బిస్కెట్స్ అంటే అంతా కూడా అమ్ముతుంది. ఇవి వేరే ప్లేస్లో చేసి ఇక్కడ తీసుకొస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీ 1 మంత్కో 2 మంత్కో వాటిని స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతుంది. అది బేసికలీ లోకల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేప్పటికీ చార్ ఇస్ అ ల్యాండ్ మార్క్, అటువంటిది ఏదో ఒక ఈ లోకల్లో ఏదో ఒకటి పెట్టేసి అమ్మేదానికి వాళ్ళు అది చేసినట్టు అనిపిస్తుంది. బట్ వీడు ఆల్సో వెరిఫై అది కూడా యాంగిల్ కూడా చూస్తాం. అటువంటిది ప్రస్తుతానికైతే మనకు ఇన్వెస్టిగేషన్ ఉంది. బట్